హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 కప్పులు బియ్యం తీసుకుని శుభ్రం చేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలా నానిన బియ్యాన్ని ఒక స్ట్రెయినర్లో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ బియ్యంలో ఉండే నీరు మొత్తం వాడిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని ఈ విధంగా పరుచుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని ఇలా ఒక వెడల్పాటి పళ్ళెంలో జల్లించుకోవాలి. ఇలా పిండి అంతటిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. పాల తాలికలు చేసుకోవడానికి పిండి కాస్త ఎక్కువ తక్కువ కావచ్చు, అందుకనే కాస్త ఎక్కువగానే రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు వాటర్ని వేసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఈ వాటర్లో 1 కప్పు పిండి తీసుకుని కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ వాటర్లో పిండి మొత్తం వేసి ఈ విధంగా కలుపుకుని 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. దీనిని పిండి ఉక్కబెట్టడం అంటారు. ఈ పిండి చల్లారిన తర్వాత చేతితో ఈ విధంగా 2 నిమిషాలు ఇలా చేయాలి. ఇలా రెడీ అయిన పిండిని చిన్ని చిన్ని ఉండలుగా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజులో కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా అలా ఉంచేసుకోవచ్చు. అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తాలికలను పక్కన పెట్టుకుని ఇందులోనే కొంచెం పిండిని ఉంచి 1 కప్పులోని ఈ విధంగా వేసి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి, చూడండి చేతితో కలుపుతున్నాను కదా, ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తాలికలను రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/4 కప్పు బెల్లం వేసి దానిలో కొద్దిగా వాటర్ని వేసుకుని బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ బెల్లంని డైరెక్ట్గా ఆరిదిలో వేయకుండా ఇలా పాకం పట్టి చల్లార్చిన తర్వాత వేసుకోవడం వల్ల పాల ఆరిది విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మరిగిన తర్వాత 1 గిన్నెలో వడపోసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాచిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసుకున్న తాలికలను ఇందులో వేసుకుని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గరిటెతో ఎక్కువగా కలపకూడదు. గరిటెతో ఎక్కువగా కలపడం వల్ల తాలికలు విరిగిపోతాయి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత 3-4 స్పూన్ల పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. ముందుగానే పిండిని కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాం కదా, దానిని కూడా ఇందులో వేసుకుని 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి ఈ విధంగా కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకంని మనం స్వీట్ చూసుకుని సరిపడినంత వేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వేయడం వల్ల ఆరిది విరిగిపోకుండా బాగా వస్తుంది. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. అలానే కొద్దిగా జీడిపప్పులను కూడా వేయించుకుని ఈ పాలారిదిలో సగం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే ఆరిది విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. దీనిని 1 బౌల్లోకి తీసుకుని ఫ్రై చేసుకున్న కొబ్బరి జీడిపప్పును పైన వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.